मोस्ट एलिजिबल बैचलर रेपु 15th थिएटर लो रिलीज़ हो पोतुंदे एंड ई सिनेमा ओक हैप्पी जर्नी ई कोविड अदर सिचुएशंस वल्ल माक लेट अयिना एंडुकु वच्चेटप्पुडुकि माक चाला हैप्पीगा ओ मंचि सिनेमा तीसाम अन्न ओक ओक हैप्पीनेस उंदी सो इदी एवर कोसम अन्नप्पुडु ఒక 16 నుంచి 60-70 వరకు అందరికీ కనెక్ట్ అయ్యే ఒక కథ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉన్న ఒక మూవీ సో అండ్ అఖిల్ అండ్ పూజ ఇద్దరిని ఒక కొత్త ఒక ఎంటర్టైన్మెంట్ చేసే ఒక క్యారెక్టర్స్లో మీరు చూస్తారు సో ఫ్యామిలీ ఆడియన్స్ ఆఫ్ కోర్స్ నా సినిమాకి ఎలా నమ్మి వస్తారో వాళ్ళందరికీ 100% ఇవ్వడానికి నేను ఇందులో చేశాను అండ్ డెఫినెట్గా ఒక విషయం ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా ఈ సినిమాలో ఉంది సో అది నాకున్న ఒక బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు సో 15th అందరూ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను దసరా సందర్భంగా నిన్న మాకు చాలా గుడ్డేలా అనిపించింది మేమందరూ కనకదుర్గమ్మ గారిని టెంపుల్కి వెళ్ళాము దర్శనం చేసుకుందామని వెళ్తున్న దారిలో టెన్షన్ పడుతూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణలో ఉన్నట్టుగా ఏపీలో 100% ఇంకా థియేటర్స్ ఓపెన్ అవ్వలేదని కరెక్ట్గా టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము అఖిల్కి ఒక ఫోన్ వచ్చింది డన్ అయిపోయింది అందరాలో కూడా 100% ఇచ్చేశారు సెకండ్ షో వేయడానికి కూడా క్లియర్ అయిపోయిందని ఒక న్యూస్ వచ్చింది వీఆర్ వెరీ హ్యాపీ అండి అండ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఏపీ గవర్నమెంట్ ఆల్సో సార్ సినిమా గురించి రిలేషన్షిప్స్లో ఒక యూనిక్ యాంగిల్ని బమ్మరిల్లో అయితే ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఒక యూనిక్ యాంగిల్ని భాస్కర్ అలా టచ్ చేశాడు దీంట్లో కపుల్స్ మధ్యలో ఉన్న ఒక యూనిక్ యాంగిల్ని అంటే అందరికీ లైఫ్లో కనెక్ట్ అయ్యేదే కానీ ఆ యాంగిల్లో ఎప్పుడు ఎవరో చూసుంటారు ఆలోచించుండ్రు అలాంటి ఒక యాంగిల్ని టచ్ చేశాడు ఈ కథలో ఫ్యామిలీతో వెళ్ళి ఈ దసరాకి ఎంజాయ్ చేయండి ఐఎమ్ షూర్ మీరు రిపీట్గా మళ్ళీ ఇంకోసారి చూడాలనుకుంటారు చూస్తారు మేము బలంగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ యూ టు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్లీ అందరికీ దసరా శుభాకాంక్షలు చాలా రోజుల తర్వాత రిలీజ్ వచ్చాను ఇలాంటి ప్రెస్ మీట్ రిలీజ్ డే ముందు పెట్టి చాలా రోజులు అయిపోయింది నాకు సో ఎక్సైటెడ్గా ఉన్నాను నర్వస్గా ఉన్నాను అట్ ద సేమ్ టైం అన్నీ కలిసి వచ్చాయని నేను నమ్ముతున్నాను రిలీజ్ కోసం అట్లీస్ట్ నిన్న 100% ఆక్యుపెన్సీ అనౌన్స్ చేయటం వల్ల అందరికీ హెల్ప్ అవుతుంది సో ఏపీ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ముఖ్యమంత్రి గారు సీఎం వైఎస్ జగన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇది మా ఇండస్ట్రీకి ఎంతో అవసరం అండ్ ఇది పాజిటివ్గా తీసుకుని మనం ముందు రాబోతున్నాం అన్ని రిలీజులు బాగుండాలి వచ్చే సినిమాలు బాగా ఆడాలి మళ్ళీ మళ్ళీ మన మంచి రోజులు చూడాలి అని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ముఖ్యంగా బ్యాచిలర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి చెప్పాలంటే వాసు అన్నట్టు మనం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నాము ఫెస్టివ్ సీజన్కి ఒక అవుట్ అండ్ అవుట్ ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీరందరూ మీ ఫ్యామిలీస్తో పాటు థియేటర్కి వచ్చి ప్లెజెంట్గా ఎంజాయ్ చేసేటట్టు ఒక సినిమా తీసామని మేము నమ్ముతున్నాము సో ఫ్యామిలీస్తో పాటు రండి బాగా ఎంటర్టైన్ అవ్వండి అండ్ హ్యాపీగా ఇంటికి వెళ్ళండి ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దిస్ టీమ్ ముందుగా వాసు వర్మతో స్టార్ట్ చేస్తాను ఎన్నోసార్లు అన్నాను ఇది అన్ని గ్యాప్లు బ్రిడ్జ్ చేసుకుంటూ వచ్చారు మా మధ్య గొడవలు కానీ ఏది ఉన్నా ఆయన గ్యాప్ని బ్రిడ్జ్ చేసుకుంటూ వచ్చారు సో థ్యాంక్ యూ వాసు ఫర్ మేకింగ్ ద జర్నీ వెరీ స్మూత్ అండ్ ప్లెజెంట్ మీరు లేకపోయి ఉంటే చాలా యుద్ధాలు జరిగిపోయాయని నేను నమ్ముతున్నాను భాస్కర్ సి వన్ ఆఫ్ ద మోస్ట్ క్రియేటివ్ పీపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ పీపుల్ అని నేను నమ్ముతాను ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక డెప్త్ ఉంటుంది ఆ డెప్త్లో కూడా అందం ఉంటుంది సింపుల్ విషయాన్ని కూడా అందంగా ప్రజెంట్ చేయగలిగిన డైరెక్టర్ ఆయన అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ
నా సోల్ సర్చింగ్ జర్నీలో మీరు చాలా హెల్ప్ చేశారని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దట్. వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ పూజ. ఇవాళ లేకపోయినా వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండ్ చాలా కష్టపడి ఈ విభా అనే క్యారెక్టర్ని లైఫ్కి తీసుకొచ్చింది. అంటే ఒక స్టాండప్ కమీడియన్ రోల్ కానీ ఇంత డైలాగు ఇంత ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. న్యాచురల్గా బయటికి తీసుకురావడం కూడా కష్టం. సో ఆయన విజన్ని తను క్యారీ ఫార్వర్డ్ చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఐ కాంట్ వెయిట్. అందరు చూసిన తర్వాత అందరు అప్రిషియేట్ చేస్తారు పూజని. సో ఆల్ ది బెస్ట్ టు హర్. ఈ ఈ సినిమాని గ్రిప్లో పెట్టుకొని ఒక బ్యాక్ బోన్గా కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ పన్ని వాసు బిగినింగ్ నుంచి ఉన్నారు. అండ్ వాసు, ఐ విల్ ఓన్లీ సే దట్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ కనెక్ట్ విత్ యూ సో మచ్. ఐ హోప్ దట్ ఐ విల్ గెట్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ అగైన్. ఐ విల్ బ్రింగ్ అ స్టోరీ టు యూ. బట్ రియలీ నేను అందరికీ గట్టిగా చెప్పాలి, ఇది చాలా తక్కువ మంది ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక సినిమా మీద. మ్యూజిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీథింగ్ అన్నిటి మీద ఆయనకి గ్రిప్ ఉంది. ఆయన ఆ గ్రిప్ ఊరికే రాలేదు. ఆయన కష్టపడి తెచ్చుకున్నాను ఆ గ్రిప్. ఏంటి, చదువుతూనే ఉంటారు, ఏదో టాపిక్ల మీద చదువుతూనే ఉంటారు, అన్నిటి మీద ఒక డెప్త్కి వెళ్తారు. సో దానివల్ల ఆయనకి అన్నిటి మీద ఒక గ్రిప్ వచ్చేసింది. ఆయనకి ఎనీ డిసిజన్ హీ మేక్స్ ఇట్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. ఆయన ఆ నాలెడ్జ్ ఆయన తెచ్చుకున్నారు. సో ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ దట్ యు పుట్ ఫర్ ద ఫిల్మ్. ఒక బేబీని చైల్డ్గా చూసుకున్నారు అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దట్ వెరీ మచ్ బాసు. ఆఖరికి అరవింద్ గారి గురించి మాట్లాడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు ఆయన గురించి. మేము ఒక ప్రామిస్ ఇచ్చుకున్నాం. ఆ ప్రామిస్ మనం ప్రూవ్ చేసిన తర్వాత, ఆ ప్రామిస్ డెలివర్ చేసిన తర్వాత మాట్లాడతామని అనుకున్నాం. సో ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తూ ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ డిడ్ దిస్ ఫిల్మ్ బికాస్ యూ కన్విన్స్డ్ మీ అండ్ ఐ హోప్ దట్ ఐ విల్ బి ఏబుల్ టు డెలివర్ ఎ హిట్ టు యూ సార్, గీతా ఆర్ట్స్కి. అండ్ ఇట్ వాజ్ ఆన్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ గైస్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ మాకు అవసరం, మా ఇండస్ట్రీకి అవసరం. నా ఒక్క సినిమాకి, మా ఒక్క సినిమాకి కాదు, అన్ని సినిమాలకి వీ నీడ్ యువర్ సపోర్ట్ అట్ దిస్ టైమ్. ఒక చీకటి నుంచి వెలుతురుకు వస్తున్నాం ఫైనల్గా. ఆ వెలుతురు పూర్తిగా చూడాలంటే మీ సపోర్ట్ ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కమిట్ చేస్తున్నారని మర్చిపోలేదు. అసలు నిర్మాత కావాలని ఎందుకు ఆలోచన? బన్నీ వాసు పట్టుబట్టి ప్రొడ్యూసర్ చేసాడండి నన్ను. ఎందుకంటే అసలు ఫస్ట్ కథ చేద్దామనే పిలిచాడు నన్ను. ఈసారి చాలా డీటెయిల్గా కాన్ఫిడెంట్గా ఫుల్ ఫ్లెజర్గా చేసి కూర్చోవాలి, టైం తీసుకుంటానన్నాను. ఎంత టైం పడుతుంది అన్నాడు. అది చెప్పలేను నేను. 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ కూడా అవ్వచ్చు అన్నాను. సరే, నువ్వు అప్పుడు దాకా చేస్తాను, నేను వదిలేస్తే నువ్వు అలా చేస్తానే ఉంటావు, ఇలా ప్రొడక్షన్ చేయన్నాడు. ఇది నాకు సంబంధం లేదు ప్రొడక్షన్ చేయాలంటే, నీకేమీ పర్లేదు, నువ్వు ప్రతి సినిమాకి ఎలా వర్క్ చేస్తావో ఆ వర్క్ చేయి చాలు, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉండు. మిగతా ఏమన్నా కానీ నేను వెనకాల నేను ఉన్నాను కదా అన్నాడు. చేయాలా వద్దా ఏంటి, కొత్త రూట్ ఏదో చెప్తున్నాడని ఆలోచించుకునే లోపు నాకు గ్యాప్ కూడా ఇవ్వలేదు. అరవింద్ గారి దగ్గర కూర్చోబెట్టాడు. ఆయన నమ్ముతున్నారు నిన్ను, నువ్వు ఎందుకు వేస్తే చెప్పట్లేదని. ఇంకా సరే, ఎలాగూ నా పని నేను చేయమంటున్నాడు కాబట్టి అని దిగానండి. అంతేగాని నేను డబ్బులు లెక్క పెట్టుకోవడం ఇది చేయడానికి కాదు, క్రియేటివ్గానే ఉన్నాను ఈ సినిమాకి. ఈజీ అవడానికి ఇగో వెనకాల ఉన్నారు సత్య గారు, ఎడ్జిగుడ్డి ప్రొడ్యూసరు. నా బాధ్యత అంతా 90% ఆయనే చేశారు. నాకు ఇన్ఫర్మేషన్ మీ పని అయిపోయింది ఇన్ఫర్మేషన్ వింటే సరిపోయింది అన్నమాట. అది బ్యాచ్ అంతా నాకు ఆ క్లోజ్ బ్యాచే కాబట్టి చాలా ఈజీగా ఇది. అంతేగా డైరెక్షన్ మాత్రం మర్చిపోలేదు, డైరెక్షన్ చేస్తాను. మంచి కథ వస్తుంది. నిర్మాతగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటున్నారు? అదే చెప్తున్నాను కదండి, అంటే అంతకుముందు నేను రాజుగారి బ్యానర్లో చేసినప్పుడు కూడా చాలా సినిమాలకి నేను ప్రతి సినిమా ఫ్రెండ్ సర్కిల్లోనే చేశాను. ఏ టు జెడ్ సినిమా గురించి పట్టించుకోవడం నాకు ముందు నుంచి అలవాటు. అదే పనిచేశాను, అంతే. స్పెషల్గా వేరే ఏమి చేసేలేదు యాక్చువల్ చెప్పాలంటే. అంటే హానెస్ట్గా పెద్ద జడ్జిమెంట్ అంటే ఏముంది సార్. నేను కథ వినేటప్పుడు చాలా సింపుల్గా ఆలోచించేది ఏంటంటే, నేను నవ్వుకున్నానా,
హ్యాపీగా ఉందన్నా ఏదన్నా ఒక విషయం చెప్పామా ఇంత ఇంతకన్నా కూడా పెద్ద ఎక్కువ దీన్ని ఏంటి అంత వింటున్నప్పుడు నేను ఎంజాయ్ చేయాలి అంతే దానికి మించి పెద్ద ఎక్కువ ఆలోచించింది ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేశాను కానీ భాస్కర్ మధ్యలోంచి దీంట్లో డెప్త్ తీసుకొచ్చాడు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఆయన మరి లైటర్కి వెళ్ళిపోతున్నాం వాసు అలా కాదు ఇది ఒక్క డైమెన్షన్ అని చెప్పి తీసుకొచ్చాడు బట్ దట్ అది సినిమా ఫేట్ని చేంజ్ చేసిందండి అంటే ఈరోజు నేను క్లైమాక్స్ అంతా అయిపోయి చూసుకున్న తర్వాత ఎస్ ఒక మంచి సినిమా తీశాను ఎందుకంటే ఎప్పుడు నాకు దిల్రాజు గారి మీద నాకు ప్రొఫెషనలిజంలో అది ఉండేది అబ్బాయి ఈయన బొమ్మరిల్ లాంటి సినిమా తీశాడు ఈయన అట్లాంటి సినిమా తీశాడు ఎప్పటికైనా నేను అట్లా తీయాలని ఎప్పుడు నేను దిల్రాజు గారిని అరవింద్ గారిని ఇన్స్పిరేషన్ దిల్రాజు గారిని కాంపిటేటర్ కింద ఫీల్ అవుతాను అంటే ఆయన నాకు అరవింద్ గారి తర్వాత దిల్రాజు గారు గురువు బట్ ఎప్పుడు నాకు లోపల ఇగో ఉంటుంది ఈయనకైనా కూడా మంచి సినిమాలు నేను తీయాలి అని చెప్పి సో నేను బొమ్మరిల్ని ఎప్పుడైనా బీట్ చేస్తానా లేదనేది నాకు తెలియదు కానీ బట్ ఈ సినిమా తీసినప్పుడు అయితే నాకు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది ఒక మంచి సినిమా తీసాం డెఫినెట్గా చెప్తానికి అండ్ యా మీరు అడిగిన దాంట్లో ఏంటంటే నా బ్రెయిన్ సింప్లిసిటీయే మేబీ నా కథలు నా దగ్గర ఎక్కువ సక్సెస్ అవ్వడానికి కూడా మేబీ అది రీజన్ అయ్యి ఉండొచ్చు అది ఎక్కువ కాంప్లికేటెడ్గా ఆలోచించాను అంతే రేపు చూసే చెప్పాలండి యా నేను అన్నట్టు వై దిస్ జర్నీ ఇస్ స్పెషల్ టు మీ ఇస్ బికాస్ క్యారెక్టర్ నోన్ చేసుకునే జర్నీలో చాలా ఆనెస్ట్గా ప్రయత్నించాం నన్ను నేను మర్చిపోయి ఈ క్యారెక్టర్ నోన్ చేసుకొని ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్ టు మెంటల్గా ఆలోచించే థాట్ సెట్ పైన కూడా హౌ టు పోర్ట్రే దిస్ క్యారెక్టర్ అనేది మనం చాలా కష్టపడ్డాం ఇట్స్ బీన్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఐ థింక్ హోప్ఫుల్లీ రేపు సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా నన్ను ఓన్ చేసుకుంటారు హర్ష ఓన్ చేసుకుంటారు భాస్కర్ గారు రైటరు డైరెక్టరు మీరే కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ నాకు చెప్పండి సార్ యాజ్ అ రైటర్గా మీరు కావాలనుకుంటారు చాలా విషయాలు యాజ్ అ డైరెక్టర్గా చాలా విషయాలు తీసేయాలనుకుంటున్నారు ఆ యుద్ధాన్ని ఎలా గెలిచారు మీలో ఉన్న రైటర్ని డైరెక్టర్ని ఈ క్వశ్చన్ రేపు సినిమా చూసిన తర్వాత మనం డెఫినెట్గా కూర్చొని మాట్లాడతామండి సో ఆల్వేస్ మనం చెప్పాలనుకుంటున్న దానికి చెప్తున్న దానికి ఒక చిన్న గ్యాప్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఎనీ ఫిల్మ్ మేకర్కి ఉంటుంది అది అలాగే వస్తుంటుంది బట్ ఆ గ్యాప్ చాలా తగ్గించడానికి అయితే ఇప్పుడు వాసు వర్మ నేను ఏంటంటే ఇప్పుడు వాసు ఏంటంటే ఓ 50% నన్ను చూసినట్టు ఉంటుంది 50% బనివాసును చూసినట్టు ఉంటుంది నాకు అలాగే బనివాసులు ఏంటంటే 50% అరవింద్ గారిని చూసినట్టు ఉంటుంది 50% దిల్రాజు గారిని చూసినట్టు ఉంటుంది సో ఇద్దరు ఉన్నారు కాబట్టి సో ఆ క్రియేటివ్ ఒక ప్రాసెస్లో అండ్ ఎక్కడ ఇష్యూ అంటే పెద్ద పెద్ద డ్రామాల్లో చాలా కొంచెం ఈజీగా చెప్పగలుగుతున్నాం కానీ చాలా థిన్ పాయింట్స్ని డీల్ చేసేటప్పుడే చాలా స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాల్సిన విషయం చాలా చిన్నది నాకు అంత చిన్న విషయం తీసుకుని చెప్పడమే నాకు చాలా ఇష్టం అందుకే ఇందాక మీరు అన్నట్టు ఎవరు ఇన్స్పిరేషన్ అన్నప్పుడు అది మన అందరిలో ఉంటుంది కానీ ఏంటంటే డైలీ లైఫ్లో అది దాటుకుని వెళ్ళిపోతాం ఎందుకంటే అది చిన్నది కాబట్టి కానీ ఆ చిన్న విషయాలు మనల్ని చేసే డ్యామేజ్ చాలా ఎక్కువ ఇక్కడి నుంచి మొదలవుతుంది ఆ ప్రాబ్లం అన్నది మనం చూడకుండా దాటుకుని వెళ్ళిపోతున్నాం అన్నది ఆ కనెక్షన్ అక్కడ అన్ని చోట్లకు రావడానికి రీజన్ ఏంటంటే అది ఆ ప్రాబ్లం చెప్పడానికి ఆ థిన్ పాయింట్ని చెప్పడానికి డెఫినెట్గా హోల్ టీమ్ మేమందరూ అలాగే ప్రొడక్షన్లో కానీ నా టీం అందరికీ ఫస్ట్ అండ్ రైటర్స్ కానీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి సత్య గారు ఆ ప్రొడక్షన్ ఒక షూట్లో కూడా ఒక చిన్న విషయం మిస్టేక్ అవ్వచ్చు సో ఒక ఆల్ ఏరియాస్ నుంచి సపోర్ట్ దొరికితేనే అది జరుగుతుంది కథ చెప్పడానికి వచ్చే టూల్ చేసిన హోంవర్క్ అంటే అఖిల్ని పూర్తిగా మర్చిపోవడం అది నేను చేసిన హోంవర్క్ దాంట్లో సో ఎవ్రీ అంటే నా రిలేషన్షిప్లో కానీ ఐ థింక్ ఇన్ ఎనీ మన్స్ రిలేషన్షిప్ మీరు ఫేస్ చేసే
అందరికీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. నేను పెద్ద గొడవ గురించి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడలేదు. ఎవ్రీడే లైఫ్లో ఫేస్ చేసే చిన్న చిన్న ఇష్యూస్ని ఆయన చాలా అందంగా డీల్ చేశారు. ఆ ఇష్యూస్కి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు ఆయన. అది నాకు చాలా చాలా ఫ్రెష్గా అనిపించింది. ఈ సినిమా చూస్తే జెన్యున్గా ఎవరైనా కనెక్ట్, అందరూ రిలేట్ అవ్వచ్చు, వాళ్ళ రిలేషన్షిప్లో కూడా ఏదన్నా బెటర్ అవ్వచ్చు అనే ఒక హోప్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది నాకు. సో అది చాలా ఫ్రెష్గా అనిపించింది. బొమ్మరిల్లి సినిమా అనేది అప్పుడు సిద్ధాంత కొత్తగా, అప్పుడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఎన్నో సినిమాలు చేశారు. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఒక ఇమేజ్ ఉన్న, అక్కనేని వంశం నుంచి ఒక ఇమేజ్ ఉన్న హీరోగా మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు, నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు మన నాగార్జున గారు మీరు. కానీ ఈ సినిమాలో ఆ ఇమేజ్ మీకంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, ఒక బాగా ఇమేజ్ ఉంది. అయితే దాన్ని ఎలాగ చూపిస్తున్నారు అని మీ కథ విన్నప్పుడు మీకు ఎలా భయపడ్డది అనిపించి? అంటే ఈ సినిమా ఆనెస్ట్గా తీద్దాం అనుకున్నాం. అఖిల్ని ఎందుకు మర్చిపోయాను అన్నానంటే, నేను మర్చిపోకపోయి నేను మర్చిపోకపోయి ఉంటే ఆనెస్ట్గా చేసేవాడిని కాదు ఈ సినిమాని. హర్ష అనే క్యారెక్టర్, ఆన్సర్ బోరింగ్గా ఉండొచ్చేమో కానీ హర్ష అనే క్యారెక్టర్ మీకు కనిపించాలంటే నేను కనిపించకూడదు. బికాజ్ నేను అలాంటి క్యారెక్టర్ కాదు, నా పర్సనాలిటీగా దానికి అసలు మ్యాచ్ అవ్వదు. మీరు ఫస్ట్ ఆఫ్ మీరు సినిమా రేపు చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం. అది ఆనెస్ట్గా ప్రయత్నించాం. అండ్ ఫ్యాన్స్ ఏంటంటే, వచ్చే ఆడియన్స్, ఆయన ఆడియో లాంచ్లో కరెక్ట్గా అన్నారు, ఐ మీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కరెక్ట్గా అన్నారు ఆయన. ఫ్యాన్స్ మా వెనకాల ఎప్పుడు ఉంటారు, అది మా బ్లెస్సింగ్, అది మా ప్రివిలేజ్, మాకు తెలుసు అది. అందుకే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం వాళ్ళకి. కాకపోతే ఫ్యాన్స్ కాకుండా హీ వాంట్స్ టు సెండ్ మీ ఇన్ టు ద ఫ్యామిలీస్. అది చేయాలంటే నేను ఆనెస్ట్గా ఒక క్యారెక్టర్ ప్రయత్నించాలి. అది చేయాలంటే నన్ను నేను మర్చిపోవాలి, నన్ను నేను తీసేయాలి, ఒక క్యారెక్టర్గా ముందుకు రావాలి ఓన్ చేసుకోవడానికి. అది మేము ప్రయత్నించాం. ఈ సక్సెస్లో మీ పార్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నా? ఏమో అది నాకు తెలియదు, కానీ నేను ఇది మాత్రం ఒక టీమ్ ఎఫర్ట్ అండి. ఈ డయస్ మీద కూర్చునే నలుగురు వ్యక్తులు కాకుండా ఒక ఇతర ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇంకా ఈ టీమ్కి. కానీ కోర్ టీమ్గా మేము పనిచేసాం. అఫ్ కోర్స్ పూజ ఇస్ మిస్సింగ్ అండ్ అరవింద్ గారు పైనుంచి అన్నీ చూసుకున్నారు, బట్ కోర్ టీమ్ ఇక్కడే ఉన్నారు. గోపి సుందర్ అండ్ పూజ ఆర్ మిస్సింగ్. బట్ ఈ టీమ్ ఒకళ్ళని కూడా తీసినా పనిచేసేది కదా, థ్రెడ్లు అంత టైట్గా ఉన్నాయి, అంత కనెక్టెడ్గా ఉన్నాయి. సో ఐ ట్రూలీ బిలీవ్ దిస్ ఈస్ మై స్ట్రాంగెస్ట్ టీమ్ ఎఫర్ట్ అండ్ దట్ ఈస్ వై నేను ఆనెస్ట్గా చేసాము, ప్రౌడ్గా ఇవాళ నిలబడున్నాను. నాన్న చూసారా సినిమాని? ఎస్ చూసాను. ఏమన్నారు? అది చాలా అంటే మోస్ట్ హ్యాపీగా ఎక్కడ ఫీల్ అయ్యారంటే, మనం దసరా పండగ ఒక ఫెస్టివ్ సినిమాతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నాం, ఫైనల్గా నువ్వు ఫ్యామిలీస్లో దిగిపోతున్నావు, ఫ్యామిలీస్కి కనెక్ట్ అవ్వబోతున్నావు అనేది ఆయనకి ఒక ఫీలింగ్ వచ్చింది. ఎస్ ఎస్ మేము లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నాం, ఎక్కడ హెవీ హార్టెడ్ అండి. మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నానా? ఏదో అయింది, మీరు అదా అనగానే ఏదో అయింది. యా సో ప్లీజ్. యాక్చువల్లీ ఏంటంటే అది ఒక బాయ్ స్టోరీ అండి, మ్యారీడ్ లైఫ్ గురించి కాదు. దానికి ముందే జరుగుతున్న ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్న అతనికి పెళ్ళయి ఉంటుంది కదా. సో ముందు ఉన్న ఒక ఏజ్లో ఒక బాయ్ తన ఎలిజిబిలిటీస్ని సంపాదించుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ముందు చూసే ఒక యంగ్ బాయ్ స్టోరీ అది అంతే. దాంట్లో మన అందరూ ప్రాబ్లం కనెక్ట్ అవుతుంది అన్నది చాలా అయినా లైటర్ వే చెప్పాం అంతే. సో ఇన్స్పిరేషన్ ఈ లోకం, నేను ఆ రోజే చెప్పాను, ఈ లోకం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ని తయారు చేస్తూనే ఉంది. అది నా నేను వాళ్ళని చూసిన ఒక విధానం, నేను దాంట్లో నుంచి. అది మీరు కూడా కావచ్చు, ఎందుకంటే రేపు నిజంగా సినిమా చూసాక చెప్పండి, అది ఎక్కడ మీలో కూడా ఉంటుంది, నాలో ఉంటుంది, అందరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అది మాత్రం చెప్పగలుగుతాను. అక్కడే నాకేంటంటే ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే, కనెక్షన్ అందరితో ఏర్పడుతుంది అన్నది నమ్ముతున్నాను. తెలుగులో బొమ్మరిల్లు భాస్కర్ బొమ్మరిల్లు సినిమాతో బొమ్మరిల్లు ఇంటి పేరుగా మార్చేసుకున్నారు మీరు. ఆ తర్వాత బాతో ఏ సినిమా, తర్వాత మీ టైటిల్ ఏ సినిమాలో బీ లేదు, బాగాలేదు.
బ్యాచిలర్స్ బాగా యాడ్ అయింది, అది ఏమన్నా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? ఓకే, మీ మాట నిజమవ్వాలనే కోరుకుంటాను, కలిసి వస్తుందండి. యా, హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ టు డిజైన్ ద హీరోయిన్స్ క్యారెక్టర్? హీరో హీరోయిన్స్ క్యారెక్టర్, హీరోయిన్స్ క్యారెక్టర్ షీఈ్ వే మెచ్యూర్డ్ దెన్ వెన్ కంపేర్ టు అదర్ మూవీస్. ఛాలెంజ్ ఏంటంటే దాన్ని ఎంటర్టైన్మెంట్గా చెప్పడం వలన దాంట్లో ఛాలెంజ్. అది తను ఒక స్టాండప్ కమెడియన్, త్రూ జోక్స్ ఒక విషయం చెప్పాలనుకుంటాం కదా, అలా తను చెప్పే ప్రతి జోక్లో నుంచి ఎంటర్టైన్మెంట్ వేలో తనలో ఉన్న డెప్త్ చెప్పడం అన్నది ఛాలెంజింగ్ అనిపించింది. డైరెక్ట్గా చెప్పేయచ్చు ఇది నేను ఫీల్ అవుతున్నాను అన్నది, అది తను హ్యూమర్ ద్వారా చెప్పడం అన్నది ఛాలెంజ్, రైటింగ్కి ఛాలెంజింగ్గా ఉంటుంది. కథ ప్రకారమే ఒక గ్లామర్ అండ్ డెప్త్ ఉన్న ఒక క్యారెక్టరైజేషన్. సో వాళ్ళు ఇద్దరు సెర్చ్ అన్నది కాన్వర్సేషన్స్ కానివ్వండి, ఆ కెమిస్ట్రీ కానివ్వండి, వాళ్ళిద్దరికీ బాగా కుదిరింది. అందులో ప్రతి వాళ్ళిద్దరు కలిసిన ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ పండాలంటే తను కూడా ఏంటంటే ఎందుకు కష్టపడిందంటే స్పెషల్ కేర్ తీసుకుని చాలా కష్టపడడానికి రీజన్ ఏంటంటే అది ఒక టైమింగ్లో చెప్పాలి. నార్మల్ సీన్ లాగా ట్రీట్ చేయలేం, అది ఒక టైమింగ్లో చెప్పాలి. ఆ టైమింగ్ వాళ్ళిద్దరికీ కరెక్ట్గా సెట్ అయింది, 1 or 2 days డెఫినెట్గా పట్టింది. దాని తర్వాత ఓకే ఆ ఒక గ్రూప్ దొరుకుతుంది చూసారా, అలా ఒక దొరికిన తర్వాత సినిమా ఎండ్ వరకు ప్రాబ్లం లేదు, అలా హ్యాపీగా ఈజీగా జరిగింది. ముఖ్యంగా లవ్, ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్ బేసిక్గా ఎక్కువ ఇప్పుడు మ్యూజికల్ సక్సెస్లు ఎక్కువ చదువుతున్నాయి. ముఖ్యంగా లహరాయ సాంగ్ కానీ అన్ని మ్యూజికల్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. సో సంగీత పరంగా దాని గురించి, సంగీత పరంగా ఏంటంటే గోపి సుందర్ అవుట్ స్టాండింగ్, తనతో నేను ఆల్రెడీ కూడా వర్క్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నప్పుడు బన్నివాసు ఒకటే ఫస్ట్ ఏంటంటే గోపి సుందర్ అన్నది ఫిక్స్ చేసింది బన్నివాసువే. బన్నివాసుకు ఆల్రెడీ గోపితో బాగా ఒక ర్యాపో ఉంది, అండ్ సంగీతం జ్ఞానం నాకన్నా బన్నివాసుకి ఎక్కువ, అది కూడా చెప్తున్నాను ఇప్పుడు. నేను జస్ట్ ఏంటంటే మ్యూజిక్ ఎంజాయ్ చేసి ట్యూన్ ఓకే చేస్తాను అంతే తప్ప దాంట్లో ఉన్న డెప్త్ అంతా బన్నివాసు బాగా తెలుసు. సో సాంగ్స్ డెఫినెట్గా గోపి సుందర్ అన్నది నెక్స్ట్ లెవెల్లో నిజంగా ఇచ్చాం. మీ ప్రీవియస్ మూవీస్లో ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, వెన్ కంపేర్ టు దాట్ మూవీస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ దిస్ మూవీ ఫీమేల్ క్యారెక్టర్స్కి? ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నది జస్ట్ ఏంటంటే ఒక ఏదో సినిమాకి 4 పాటలకి అలా వచ్చి వెళ్ళాలన్నది నాకు బేసికలీ కొంచెం నచ్చదు. సో కథ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా, ఆర్ఎల్స్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ కానివ్వండి, ఆర్ఎల్స్ నేను లవ్ గురించి కూడా నేను ఎక్కువ నేను రాసినట్టు నేను అలా ఫీల్ అవను లవ్ స్టోరీ రాసినట్టు. లైఫ్లో ఉన్న ఒక యాంగిల్ తీసుకుని ఆ యాంగిల్ని డీల్ చేయడం అన్నదే ఇష్టం. సో అలా ఒక యాంగిల్ తనకి ఇచ్చేటప్పుడు ప్రతి క్యారెక్టర్లో ఏదో ఒక డెప్త్ తగులుతుంది, అలా ఈ అమ్మాయిలో కూడా అదే డెప్త్ తగులుతుంది. ఏదైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని చూస్ చేసుకొని స్క్రిప్ట్ రాశారా లేదు ఇట్స్ కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ? యాక్చువల్లీ నా కజిన్ లైఫ్లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇది, అందులో డెప్త్ గిప్తే ఏం లేదు. అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు, అది ఒక ఆడిని కాపాడడానికి నేను ట్రై చేశాను. ఆ ప్రాసెస్ అంతా చాలా హిలేరియస్గా ఉండింది అనమాట. సో ఈ ప్రాసెస్లో నుంచి ఒక కథ రాయాలని అనుకున్నాను అంతే, దాని తర్వాత ఈ డెప్త్ అంతా తర్వాత యాడ్ అయిన విషయాలు కాదు. మీరు సినిమా చూడండి తర్వాత చెప్తారు ఏ ప్రాబ్లం అనేది. అలాంటి ఒక ప్రాబ్లంలో ఒకడు ఇరుక్కుంటాడన్నది నమ్మం మనం. అది వాసవరం గారు మీ ఆకాంక్షలు అండి. సినిమాని సక్సెస్ఫుల్గా చాలా నీట్గా భాస్కర్ ఫస్ట్ కాపీ ఇవ్వడం అనేది జరిగింది, రేపు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే ఒక ఫ్యామిలీ మొత్తం థియేటర్కి వచ్చి చక్కగా నవ్వుకుని హ్యాపీగా ఒక ఫెస్టివల్ మూడ్ని థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఒక కథ చెప్పడం ఎంత కష్టమో ఆ కథని నవ్విస్తూ చెప్పడం, ఆ కథని చాలా ఎంటర్టైనర్గా చెప్పడం అనేది ఇంకా కష్టం. ఎందుకంటే ఒక మూడ్లో చెప్పుకుంటూ వెళ్తాం అనేది ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ కొంచెం ఈజీ అయిన వర్కే, బట్ దాన్ని నవ్విస్తూ ఆ మూడ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా కథను తీసుకెళ్తాం అనేది ఒక కత్తి మీద స్వామి లాంటిది. భాస్కర్ డ్యూటీ చాలా బాగా చేశాడు, ఆయన చాలా అద్భుతంగా దాన్ని మౌల్డ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మా అందరి గురించి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సినిమా చూసిన వెంటనే, ఎస్పెషల్లీ గోపి సుందర్. భాస్కర్ అండ్ గోపి సుందర్ వాళ్ళిద్దరు ప్లాన్ చేసిన మ్యూజిక్ కానీ ఇది కానీ నిజంగా ఏంటంటే చాలా ఒక థియేటర్లో మనల్ని ఒక మ్యూజికల్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా భాస్కర్ రాసిన డైలాగ్స్ కొన్ని
డెఫినెట్గా మీరు ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ సినిమా చూసిన తర్వాత రోజు కూడా ఆ డైలాగ్స్ మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి, కాపురం ఒక పెళ్లి చేసుకుని ఒక 4-5 ఇయర్స్ అయిన వాళ్ళకి కానీ, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కానీ, ఈ సినిమా చూసిన తర్వాత అయితే నైట్ డెఫినెట్గా మీరు ఆలోచిస్తారు ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు, ఏంటి మనం ఏం చేస్తున్నాం ఎక్కడున్నాం అనేది. అదే ఇందాక భాస్కర్ అన్నట్టు ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటి క్యారీ చేసుకెళ్తారు మీరు అన్నారు చూసారా, ఆలోచన మాత్రం మీరు క్యారీ చేసుకెళ్తారు. అది చాలా కొన్ని సినిమాలకు కుదురుతుంది. అది లక్కీలీ సినిమాకి చాలా బాగా కుదిరింది. అఖిల్ గారు కూడా ఇది మంచి హిట్ అయ్యి మా బ్యానర్కి ఆయన తరపు నుంచి కూడా ఒక మంచి హిట్ మా ఖాతాలోకి చేస్తారని చెప్పి మేము అందరం కూడా అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అఖిల్ గారు ఆల్సో, అండ్ పూజా హెగ్డే గారు కూడా, ఆవిడ కూడా చాలా ఈ సినిమా గురించి కష్టపడ్డారు. ఎందుకంటే ఇది చాలా ఒక హీరో హీరోయిన్ మీదే మొత్తం నడిచే సినిమా. వాళ్ళిద్దరూ కూడా ప్రాణం పెట్టి చేశారు, అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా స్క్రీన్లో వర్కౌట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మా మీడియా మిత్రులందరికీ కూడా నా వైపు నుంచి ఒక చిన్న మనవి ఏంటంటే, ఆఫ్టర్ పాండమిక్ మీకు అందరికీ తెలుసు మన ఇండస్ట్రీ ఎంత కష్టాల్లో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్స్లోంచి మనం వెళ్తున్నాం, ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ సినిమాలన్నీ రిలీజ్ చేస్తున్నాం అనేది, మీ వైపు నుంచి కూడా వీలైనంత ఇదిగా సినిమాలను ప్రమోట్ చేయండి. నా సినిమానే కదా, అన్ని సినిమాలను కూడా బాగా ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇది మనందరం కూడా ఒకరికొకరిలో ఇప్పుడు చెయ్య పట్టుకుని ఎదుర్కెళ్ళవలసిన పరిస్థితి ఇది. ఇంకొక నాకు తెలిసి ఇంకొక 4-5 మంత్స్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ కరోనా కానీ అదర్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సెటిల్ అవుతాయని చెప్పి అనుకుంటున్నా. సో ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాళ్ళ సపోర్టు కూడా ఈ పిక్చర్కి అవసరం. ఎస్పెషల్లీ మీడియా మిత్రులది చాలా అవసరం ఉంటుంది ఈ 4-5 రోజులని. నా సినిమానే కాకుండా అన్ని సినిమాలకు కూడా మీరు ఈ పట్టు భుజం మీద వేసుకోవాల్సిన పరిస్థితి బాధ్యత కూడా మీకు ఉన్నాయి కాబట్టి, ప్లీజ్ ఎంకరేజ్ అస్ ఇన్ ద పబ్లిక్ అండ్ ఇన్ ద మీడియా అండ్ ఇన్ ద థియేటర్స్. అండ్ ప్రేక్షకులు కూడా నాకు ఒకటే మనవి, ఇన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా మిమ్మల్ని అందరిని అలరించుకుంటూ వస్తుంది. మీకు కూడా తెలుసు ఇప్పుడు ఈ ఒక రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఒక ఫ్యామిలీతో తినాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఇవన్నీ కూడా మీకు చెప్పక్కర్లేదు. అట్లాంటిది అతి తక్కువ ఖర్చుతో ఒక ఫ్యామిలీ అంతా వచ్చి చూడగలిగింది కేవలం సినిమా థియేటర్స్లోనే. అట్లాంటి థియేటర్స్ని ఎంకరేజ్ చేయండి, తెలుగు సినిమాని ఎంకరేజ్ చేయండి. 100% మేము హానెస్ట్గా మా వైపు నుంచి కూడా మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడానికి మేము సత్వితాలుగా ప్రయత్నిస్తున్నాము. అండ్ థ్యాంక్స్ టు ద ఏపీ గవర్నమెంట్ ఆల్సో. లాస్ట్ ఒక 10 డేస్ బిఫోర్ మేము మంత్రి గారిని కలిసినప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయనకి, సార్ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయన్న దాంట్లో ముఖ్యమైన 2 ఇబ్బందులను కూడా వాళ్ళు అర్థం చేసుకుని ఇప్పుడు పండగ ముందు క్లియర్ చేయడం అనేది నిజంగా అంటే ఇండస్ట్రీకి ఇది ఒక మళ్ళీ రీగెయిన్ అవుతున్న ఇండస్ట్రీకి ఒక మంచి ఊపిచ్చినట్టు ఇది. హోప్ ఈరోజు రిలీజ్ అయిన మహాసముద్రం కానీ, రేపు రిలీజ్ అవ్వబోయే మా సినిమా కానీ, అన్ని సినిమాలు కూడా బాగా ఆడి మళ్ళీ థియేటర్స్లో ఆ పండగ వాతావరణం అనేది వచ్చి తెలుగు సినిమా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్ ఇంకొక విషయం అండి, మన అంటే ఈ సినిమాలో మన జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అండ్ ఇంకో అమ్మాయి కూడా హీరోయిన్ షాన్వి. ఫరియా అండ్ షాన్వి 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఒక చిన్న క్యారెక్టర్ ఒప్పుకున్నారు ఈ సినిమాని, ఈ సినిమాలోని. అప్పుడు ఇంకా వాళ్ళు హీరోయిన్స్ అవ్వలేదు. తర్వాత జాతిరత్నాలు రిలీజ్ అయిన తర్వాత అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అయింది. షాన్వి అనే అమ్మాయి కూడా చాలా మంచి సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాకి మళ్ళీ షూటింగ్కి అడిగినప్పుడు మేము భయపడ్డాం, ఎందుకంటే వాళ్ళు జాతిరత్నాలు రిలీజ్ అయింది, అమ్మాయి వస్తుందా రాదా, క్యారెక్టర్ కంప్లీట్ అవుద్దా లేదా మేము ఎవరన్నా పెట్టుకుంటూ షూట్ చేసుకోవాలన్నారు. అప్పుడు అమ్మాయి వచ్చి ఆ క్యారెక్టర్ కంప్లీట్ చేసి వెళ్ళింది. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఎప్పుడు నేను ఆవిడని ఎక్కడ కలవలేదు, మాట్లాడలేదు, కానీ అమ్మాయి గెస్చర్కి నేను నిజంగా వండర్ అయ్యాను అనమాట. బికాజ్ ఇంకొకరు ఎవరన్నా సరే ఆలోచించేవాళ్ళు, నేను ఇప్పుడు కొంచెం సక్సెస్ఫుల్ హీరోయిన్ అయ్యాను కదా, అది కంప్లీట్ చేయాలా లేదా అని చెప్పి. నిజంగా థ్యాంక్స్ అమ్మా, చాలా ప్రొఫెషనలిజంగా మీరు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.